హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మనోహరం. మనం మిద్దె తోటల్లో అనేక రకాల పళ్ళు, కూరగాయలు ఇవన్నీ పెంచుకుంటుంటాం కదా. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పంట ఉందండి, మన మిద్దె తోటల్లో పాట్స్లో పెంచుకునేటువంటి ఒక ప్రధానమైన పంట ఉంది, దాని గురించి తెలుసుకుందాము. అదేనండి పసుపు పంట. పసుపు దుంపల్ని ఇదే కరెక్ట్ టైం అండి మనం పాతుకోవడానికి. దాని గురించి కావాల్సినటువంటి మట్టి మిశ్రమం ఏంటో, అవన్నీ ఏ విధంగా కలుపుకోవాలో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. లాస్ట్ టైం నేను పండించుకున్నప్పుడు కొంత విత్తనం పక్కకి పెట్టుకున్నానండి, కొన్ని దుంపలు, అవన్నీ కూడా మొలకలు స్టార్ట్ అయినాయి. అవి అలా స్టార్ట్ అయిన వెంటనే మనము పాతుకోవాలన్నమాట ఆ దుంపల్ని. అవి నేను లాస్ట్ టైం ఏం చేశానంటే, ఈ విధంగా ఒక కాటన్ బ్యాగ్లో వాటిని ఇలా మొత్తము, అప్పుడు తీసినప్పుడు కొన్ని ఆరోగ్యంగా మంచిగా ఉన్నవి చూసుకొని ఇందులో ఇలా ఈ విధంగా పెట్టానండి. పెడితే దానికి చూడండి మొలకలు స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా మొలకలు స్టార్ట్ అయినగానే మనము ఆ దుంపల్ని మంచి మట్టి మిశ్రమం కలుపుకొని పెట్టుకున్నట్టయితే, ఇది 9 నెలల పంట అండి. మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరి నెలల్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను అన్నీ ఏ విధంగా మొలకలు వచ్చాయో. చూసారు కదా, ఈ విధంగా అన్ని మొలకలు స్టార్ట్ అయినాయి. ఒకవేళ మొలక రాకపోయినా సరే వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇంకా ఈ టైంలో మీకు ఎవరికైనా మొలకలు స్టార్ట్ అవ్వకపోయినా కూడా వచ్చేస్తాయి. అదే మొదటిసారి పెంచుకుంటున్న వాళ్ళైతే మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి ఇలాంటి పసుపు దుంపలు. పచ్చి పసుపే తీసుకొచ్చుకోవాలి. పసుపు కొమ్ములని వేరే దొరుకుతాయి, వాటిని వాళ్ళు ఆల్రెడీ ఉడికించేసి పసుపుని మనం పట్టించుకోవడానికి దొరుకుతాయి పసుపు కొమ్ములు. అవి రావండి మొలకలు, ఇలా పచ్చి పసుపే తెచ్చుకోవాలి. పచ్చి పసుపు మాత్రమే మనకి ఈ విధంగా మొలకలు వస్తాయి. మిద్దె తోటలు పండించుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా పెంచుకోవాలండి పసుపుని. మనం మార్కెట్లో కొన్న పసుపుకి మనం ఈ విధంగా పండించుకొని తెచ్చుకుంటున్నటువంటి పంటకి పసుపుకి చాలా తేడా తెలుస్తుంది మనకి, డిఫరెన్స్. తప్పకుండా మనము పసుపుని కంపల్సరీగా మన వాటిలో పెంచుకోవాలి. దీనికోసము ఒక్కసారి మట్టి మిశ్రమం మంచిగా కలిపి పెట్టుకున్నామంటే పెద్ద ఎట్లాంటి చీడపీడలు కూడా ఎక్కువ రావు వీటికి. ఏ విధంగా మట్టి మిశ్రమం కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం మనం తీసుకునే మట్టి మిశ్రమంలో ఇసుక శాతం అనేది మట్టిలో ఎక్కువగా ఉండాలండి. నేను ఇక్కడ ఇసుకని మామూలుగా మనము అన్ని మట్టి మిశ్రమాలలో కొద్దిగా ఇసుక కలుపుతాము, కానీ ఇది దుంప జాతి. మళ్ళీ మనం వాటర్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ ఇట్లా పోయగానే మంచిగా డ్రైన్ అవుట్ అయిపోవాలన్నమాట, పోయగానే బయటకు వచ్చేసేయాలి. అందులోనే నీరు ఎక్కువగా నిలవ ఉన్నదంటే మళ్ళీ దుంప అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మట్టి మిశ్రమంలో, గార్డెన్ సాయిల్లో ఇసుక శాతాన్ని కూడా మనం సమపాలలో కలుపుకొని ఈ దుంపల్ని పెట్టుకోవాలి. అలాగే ఇసుకలో కానీ గార్డెన్ సైడ్లో కానీ ఇలాంటి రాళ్ళు ఏమీ లేకుండా చూసుకోవాలండి. మళ్ళీ మనకి దుంపలు ఊరడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి రాళ్ళు ఏమన్నా ఉంటే కొంచెము ఏరి తీసేసుకోవాలి. దీనికి తర్వాత దీన్ని తీసుకునే కంటైనర్ లోతు తక్కువ ఉన్నా సరే ఇలాంటి 50 రూపీస్ టబ్స్లో కూడా బాగా పెరుగుతాయండి. మంచిగా వీటికి హోల్స్ పెట్టుకొని పైన రాళ్ళు పెట్టుకొని ఇందులో కూడా మంచిగా మట్టి మిశ్రమం పోసుకోవచ్చు. అలాగే 100 రూపీస్ టబ్స్ పెద్దగా ఉంటాయి కదా, వాటిల్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇందులో 2 నుంచి 3 పెట్టుకుంటే అందులో 5 నుంచి 6 దాకా పెట్టుకోవచ్చు 100 రూపీస్ టబ్స్లో. అది కూడా నేను చూపిస్తాను. మంచి వెడల్పు ఎక్కువగా ఉన్నది చూసి అలాంటి కంటైనర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లోతు ఈ మాత్రం ఉన్నా సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ గార్డెన్ సాయిల్లోనే ఇది గార్డెన్ సాయిల్ అండి. ఇందులో ఆల్రెడీ
మంచి కంపోస్టు అది కలిపినటువంటి, ఆవు పేడ అది కలిపినటువంటి గార్డెన్ సాయిల్ ఇది. ఇది తర్వాత ఇది ఇసుక. ఇసుక మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ దగ్గర వాడతామో అలాంటి ఇసుక. ముందరే చెప్పినట్టు ఇందులో రాళ్ళు గీళ్ళు ఏం లేకుండా చూసుకోవాలి. అలాగే కొద్దిగా వర్మి కంపోస్ట్ అండి. నేను గార్డెన్ సాయిల్ ఇసుక సమపాలలో కలుపుతున్నాను, కొద్దిగా వర్మి కంపోస్ట్ కలుపుతున్నాను. అలాగే ఇందులో కంపల్సరీ కలపాల్సింది వేప పొడి. వేప పొడిని నేను ఇందులో ఒక 4 గుప్పెళ్ళ దాకా వేస్తున్నాను. కంపల్సరీగా కలుపుకోవాలండి వేప పొడి, లేకపోతే మళ్ళీ దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, మట్టిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 గుప్పెళ్ళ దాకా వేప పిండి వేస్తున్నాను. ఇదంతా బాగా మంచిగా కలుపుకోవాలి. మట్టి మెత్తగా ఉండాలండి ఈ దుంపలు బాగా ఊరడానికి. ఒకేసారి మనం మంచి మట్టి మిశ్రమం కలిపి పెట్టుకుంటే దీనికి మళ్ళీ మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చేటప్పుడు ఇస్తుంటే సరిపోతుంది. నెలకొకసారి 2 నెలలకొకసారి కొద్దిగా అంత వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ బాగా మాగింది ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకున్నానండి మొత్తం. దీన్ని నేను ఇప్పుడు ఈ టబ్బులోకి నింపుకొని మంచిగా నిండుగా పోసుకోవాలండి మట్టి, లేకపోతే మళ్ళీ వానలు పడ్డప్పుడు అప్పుడు వాటర్కి నీరు ఎక్కువ నిలవ ఉండిపోతే కష్టము. మట్టి మంచిగా నింపుకోవాలి. మంచి మెత్తగా కలుపుకున్నాం కదా మట్టిని, చూడండి. ఇప్పుడు మనము దీంట్లో ఈ టబ్బులో 2 నుంచి 3 దాకా పెట్టుకోవచ్చండి. కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టినప్పుడు దాని చుట్టూ కూడా ఇట్లా అచ్చులాగా వస్తుందండి. అందుకని మనం మంచి గ్యాప్ ఇచ్చి పెట్టినట్టయితే దానికి పెరగడానికి స్పేస్ సరిపోతుంది. నేను దీనిలో 2 పెడుతున్నాను, 3 కూడా పెట్టట్లేదు. దానికి మనం మంచి ప్లేస్ ఇస్తే అది చక్కగా పెరిగి ఊరుతుంది అన్నమాట మంచిగా. ఇక్కడ చూడండి 100 రూపీస్ టబ్లో కూడా అదే మట్టి మిశ్రమాన్ని కలిపి ఉంచుకున్నాను. దీనిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇందులో మనం సుమారు 6 దాకా దుంపల్ని పెట్టుకుందాము. ఒక 2 నుంచి 3 వీక్స్లో వచ్చేస్తుందండి ఇది, మొలకలు వచ్చేస్తాయి. అక్కడ ఒక 5 దుంపల దాకా పాతానండి నేను. ఇంకా ఇవన్నీ కూడా వేరే
టబ్స్లో మొత్తం కూడా పెట్టేస్తాను నేను. ఇలా చక్కగా మొలకలు వచ్చినాయి కదా, వీటన్నిటిని కూడా ఇదే విధంగా పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇది నల్ల పసుపు అండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, దీని మొలక చూడండి, కొంచెం లైట్ పింకిష్ కలర్లో ఉంది, నల్ల పసుపు అది. ఇక్కడ చూడండి, దాని మొలకలు నేను పెట్టేసి ఆల్రెడీ ఒక 3 వారాలు అవుతుంది. అంటే కొంచెం వాటికి వచ్చేసినాయి చూడండి, మొలకలు పెరుగుతున్నాయి. ఈ పసుపుకి ఏంటంటే తేడా, ఇక్కడ ఇట్లా గీతలాగా ఉంటుంది, ఇదే నల్ల పసుపుని మనం ఆ విధంగా గుర్తుపట్టచ్చు. ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి. నల్ల పసుపులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చిటికెడు నల్ల పసుపుని తినమని చెప్తారు. ఆయుర్వేదంలో కూడా నల్ల పసుపుని చాలా బాగా వాడతారు. అలాగే చిన్నపిల్లలకి నిమోనియా తగ్గించడంలో కూడా ఈ నల్ల పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి వాటరు మనము అన్ని మొక్కలకి ఇచ్చినప్పుడే ఇవ్వచ్చు. 1-2 రోజులు వాటర్ ఇవ్వకపోయినా కూడా పర్వాలేదండి. దీని ఆకులతోటి కూడా, అంటే పసుపు మొలకలు వచ్చిన తర్వాత ఆకులు 1-3 వారాల తర్వాత నుంచి ఆకులు బాగా రావడం స్టార్ట్ అవుతాయి. అలా వచ్చిన తర్వాత కొంచెం బాగా పెరిగిన తర్వాత ఆకుల్లో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. కొంతమంది ఆకులను కూడా వాటర్లో మరిగించుకొని తాగుతూ ఉంటారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పసుపుని తప్పకుండా మీరు కూడా మీ మిద్దె తోటల్లో పెంచుకోండి. అలాగే ఇది మామిడల్లం అండి. దీన్ని కూడా ఇలాంటి ఒక నెట్టెడ్ బ్యాగ్లో నేను లాస్ట్ టైం పంట తీసినప్పుడు కొన్నిటిని పెట్టాను. ఇప్పుడు ఈ టైంలో ఇది కూడా మొలకలు రావడం స్టార్ట్ అయింది. దీన్ని కూడా సేమ్ మట్టి మిశ్రమం అండి. పసుపుకి ఏ విధంగా మట్టి మిశ్రమం ఉందో అదే మట్టి మిశ్రమం, ఇసుకపాల ఎక్కువగా ఉండేటువంటి మట్టి మిశ్రమాన్ని కలుపుకొని అందులో అదే విధంగా పాతుకుంటున్నాను ఈ మామిడల్లం దుంపలు అన్నిటినీ కూడాను. వీటికి కూడా చూడండి, చక్కగా ఇట్లా మొలకలు స్టార్ట్ అయినాయి. మామిడల్లాన్ని కూడా మిద్దె తోటల్లో తప్పకుండా పెంచుకోవాలండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది పచ్చడి చేసుకుంటారు దీంతో. ఇది మా రిలేటివ్స్ ఒకరు తీసుకొచ్చి ఇచ్చారండి నాకు 4 ఏళ్ల క్రితము. అప్పటి నుంచి దీన్ని పండించుకొని కొంత వాడుకొని కొంత సీడ్ కొదిలేస్తున్నాను. అది ఇలాగే డెవలప్ చేసుకుంటూ వచ్చానండి. మార్కెట్లో దొరకచ్చు ఇది, ఊళ్ళల్లో అయితే దొరుకుతుంది తప్పకుండా మామిడల్లము. ఆ సీడ్ దొరికినప్పుడు తప్పకుండా పెంచుకోండి మీరు. సేమ్ పసుపు ఏ విధంగా పాతుకున్నానో అలాగే పెట్టేసుకుంటున్నాను మొత్తము. గత సంవత్సర కాలంగా నా మిద్దె తోటలో నా అనుభవాలన్నిటినీ మీతోటి పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా ఎవరైనా చేయనటువంటి వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి మొక్కల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే నా ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.